హలో రవి సార్. హలో నాగరాజ్. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అంటే బీజేపీ అండర్లో ఉన్నారా అనేటువంటి సందేహం కలగక మానదు. అండ్ దానిపైన చర్చలు కనుక చూసుకుంటే ఇతర పార్టీల సంగతి ఏ విధంగా ఉన్నాయని అంటే ఏం చెప్తారని? ఖచ్చితంగా అండి, ఈరోజు హిందూ ఉంది కదా, చాలా ప్రతిష్టాత్మకమైన దక్షిణాదిన పత్రిక, ఒక వ్యాసమే ప్రచురించారు వాళ్ళ ఆపోజిట్ ఎడిట్ పేజీలో. ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా పూర్తిగా మోడీకి లోపడిపోయారు, ఇటు కేసీఆర్ అటు జగన్మోహన్ రెడ్డి కూడా. దీనివల్ల విభజన తర్వాత రెండు రాష్ట్రాలకు జరగాల్సిన మేలు జరగకపోగా, రెండు రాష్ట్రాలకు సంబంధించిన పెండింగ్ సమస్యలు అలా ఉండగా వీళ్ళు మటుకు బెండ్ అయిపోతున్నారని, పెండింగ్ పెండింగ్ లాగా తయారైంది పరిస్థితి అని. దీనికి కారణం ఏంటని కూడా చెప్పుడు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కే ఉంది ప్రత్యేక హోదా కానీ, లేకపోతే రెవెన్యూ లోటు భర్తీ కానీ, వెనుకబడిన ప్రాంతాలు కానీ. కొత్తగా జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత హైకోర్టు కర్నూలుకు తరలించాలి, ఇలాంటి కోరికలు కూడా కొన్ని పదే పదే ఇచ్చొచ్చారు. ఇంకా తెలంగాణ విషయం తీసుకుంటే వరంగల్లో టెక్స్టైల్ పార్క్ పెట్టాలి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ పెట్టాలి, తర్వాత ట్రైబల్ యూనివర్సిటీ పెట్టాలి, క్యారిడర్ నాగ్పూర్కు క్యారిడర్ వేయాలి, ఇలాంటి కోరికలు ఎప్పటి నుంచో జాబితా ఉంది. ఇందులో ఏవి కూడా మోడీ ప్రభుత్వం హయాంలో అవేమి నెరవేరట్లేదు, వాటికి సంబంధించిన నిర్దిష్టమైన హామీలు కూడా రావట్లేదు. రాకపోయినా సరే వీటి మీద చివరిదాకా పోరాడాలి, లేకపోతే వీటి మీద కేంద్రీకరణ ఉండాలన్న ధోరణి ఇద్దరు ముఖ్యమంత్రుల దగ్గర లేదు. ఇద్దరు కూడా ఢిల్లీకి ప్రదర్శనలు చేస్తున్నారు. కేసీఆర్నే తీసుకుంటే దాదాపు 10-12 రోజులు ఆయన ఢిల్లీలో గడిపారు. అప్పటి నుంచి రాష్ట్రపతి అవుతారనేటువంటి ఉపరాష్ట్రపతి అవుతారని ఉపరాష్ట్రపతి ప్రతిపాదన వచ్చిందేమో, చర్చ వచ్చిందేమో, కానీ రాష్ట్రానికి రావాల్సినటువంటి మనకేం రాలేదు. ఇక జగన్ విషయానికి వస్తే హఠాత్తుగా ఢిల్లీ వెళ్తున్నారు, లేకపోతే ఒకరోజు వాయిదా పడింది అమిత్ షాను కలిశారు, ఇంకొకరిని కలిశారు, మళ్ళీ వెళ్తున్నారు, ఇటువంటివి వస్తున్నాయి. వీటన్నింటిలో రాష్ట్రాలకు నిర్దిష్టంగా వచ్చింది ఏంటి అని మనం చూస్తే ఏమీ రాలేదు. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత రాజధాని లేదు, అప్పుడు ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు నాయుడు తగినంతగా పోరాడడం లేదు అని జగన్మోహన్ రెడ్డి తీవ్రమైన విమర్శలు చేసేవాళ్ళు, నిరాదీక్షలు, అరెస్టులు, విశ్వ యూనివర్సిటీలకు వెళ్ళి అక్కడ సెమినార్లు పెట్టి విద్యార్థులను చేయడం, ఇదంతా జరిగేది. మరి ఈ ప్రభుత్వం వచ్చి 2.5 ఏళ్ళు అయిన తర్వాత ఏం జరిగింది? ఒకటి, ప్రమాణ స్వీకారానికి ముందే వాళ్ళకు పూర్తి మెజారిటీ ఉంది కాబట్టి మనం ఏం చేయలేమని చేతులు ఎత్తారు, అది వదిలేదు, ఏదో రాజకీయంగా అన్నారని. కానీ ఆచరణ కూడా అలాగే ఉంది కదా. అంటే ఇద్దరు గతంలో మనం ఎన్టీ రామారావును తీసుకుంటే అసలు ఆయన కేంద్రం మిథ్యా అన్నారు. కేంద్రం సెంటర్ ఈజ్ ఏ కాన్సెప్టువల్ మిత్ అన్నాడు ఆయన, కేంద్రం ఒక మిథ్యా అని. అప్పుడు ఇందిరాగాంధీ ప్రధానమంత్రి ఏంటి ఇలా అంటున్నారు ఎన్టీఆర్ అంటే మైథాలజీ పురాణాల గురించి ఆయనకే బాగా తెలుసు, నాకే తెలుసని ఆమె జోక్ చేశారు. రామారావు పురాణ పాత్రలు బాగా వేస్తారని ఊరికి అనడమే కదా. ఎన్టీ రామారావు, జ్యోతిబాసు, ఫరూక్ అబ్దుల్లా, దేవిలాల్ ఇలాంటి వాళ్ళను విపి సింగ్ వీళ్ళతో ఒక నేషనల్ ఫ్రంట్ నిర్మించి రాష్ట్రాల హక్కుల కోసం పోరాడడం, సర్కారీ కమిషన్ రావడం, ఇవన్నీ జరిగింది. కానీ మోదీ హయాంలో ఈ రెండు రాష్ట్రాలకు రావడం పక్కన పెట్టి ఒకే రేషన్, ఒకే నేషన్, ఒకే రేషన్, ఒకే పన్ను, చివరికి ఒకే పార్టీ, ఒకే నాయకుడు అనే స్థాయికి వస్తుంటే కూడా వీళ్ళేం మాట్లాడలేదు. కాబట్టి ఇది మీరు దీనికి ఒకటి కలపాలి. ఏమంటారు? తెలుగుదేశం పార్టీ అప్పుడు తెలుగుదేశాన్ని అనకుండా, ఢిల్లీని అనకుండా తెలుగుదేశాన్ని అనేవారు జగన్. ఇప్పుడు తెలుగుదేశం జగన్నే అంటుంది, వీళ్ళు కూడా ఢిల్లీని అంటలేదు. ఇంకా నాలుగో ప్రాంతీయ పార్టీ ఒకటి ఉంది, దానికి ఏమి స్థానాలు లేవు, ఏం లేవు, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ. వాళ్ళు పూర్తిగా ఫ్రెండ్, ఇంకా వాళ్ళది అసలు భాగస్వామ్యమే. అంటే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి నాలుగు ప్రధాన ప్రాంతీయ పార్టీలు అన్నీ బీజేపీ అండర్లోనే, బీజేపీకి మోడీని తీవ్రంగా ప్రశ్నించే పరిస్థితిలో లేకపోవటం అన్నది రాష్ట్రాలకు రావాల్సిన ప్రయోజనాలు కాపాడుకోవడానికి చాలా ఆటంకం అవుతున్నాయి. ఈ రాష్ట్రాలకే కాకుండా దీనివల్ల రాష్ట్రాల హక్కుల కోసం జరగాల్సిన పోరాటానికి, ఫెడరల్ కదా మన దేశం, ఫెడరల్ స్పిరిట్కు చాలా హాని కలుగుతుంది అనేది హిందువులో ఉన్న వ్యాసం. అంటే వాళ్ళు మిగిలిన రెండు ప్రతిపక్షాల గురించి రాయలేదు ఆయన, కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాల గురించి రాశారు. కానీ ఈ ప్రశ్న కేవలం ఇదొకటే కాదు. ఇప్పుడు కాశ్మీర్కు 370 సమస్య వచ్చిన, జాతీయ పౌరసత్వ సవరణ చట్టం వచ్చిన, మొన్న మళ్ళీ రైతాంగ శాసనాలు, ఏ విషయం వచ్చినా కానీ ప్రభుత్వాలు ముందుంటున్నాయి బలపరచడంలో. ఎందుకంత హడావుడి బలపరచడంలో? రైతాంగ శాసనాల విషయంలో మేము కొంత వ్యతిరేకిస్తామన్నారు కేసీఆర్, కానీ తర్వాత ఏమీ లేదు బలపరుస్తున్నారు. జగన్ కూడా ఎన్సీఆర్ను మొదట
సమర్థించి తర్వాత ఏదో శాసనసభకు వెళ్ళి మేము అమలు చేయము ఆంధ్రప్రదేశ్లో, అంటే ఢిల్లీలో బలపరుస్తాం, ఆంధ్రప్రదేశ్లో మటుకు అమలు చేయమని ఒక మాట అన్నారు కేసీఆర్. అది కూడా అనలేదు. కాబట్టి ఈ నాలుగు ప్రాంతీయ పార్టీలు, చిన్నవి పెద్దవి కూడా, పాలక పార్టీలతో సహా మోదీ విధానాలను సూటిగా వ్యతిరేకించకపోవటం అన్నది భారత రాజకీయాలనే ప్రభావితం చేస్తున్నటువంటి ఒక ప్రధాన సమస్యగా మారుతుంది. మీరు ఇందాక ఒక మాట అన్నారు కదా సార్, రాష్ట్రాల హక్కులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా ఇప్పుడున్నటువంటి ప్రతిపక్ష పార్టీలు ఏవైతే ఉన్నాయో మోడీ గారిని ప్రశ్నించడానికి ఎందుకు వెనకాడుతున్నాయి అంటారు ప్రతిపక్షాలు? అంటే ఇప్పుడు మీరు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఉంటాడు, పక్కనే ఉన్న రాస్తారు, లేదా కేరళ విజయన్ కానీ మమతా బెనర్జీ కానీ ఇటువంటి కొద్ది మంది చేస్తున్నారు. కానీ ఎక్కువ మంది నవీన్ పట్నాయక్ ఉన్న 4-5 సార్లు గెలిచాడు, ఆయనకు చాలా తిరుగులేని ఆధిక్యత ఉంది. అయినా కానీ ఆయన ఎప్పుడు ప్రశ్నించరు. ఇంకా చాలా అట్లాగే ఈ రాష్ట్రాలు కూడా నవీన్ పట్నాయక్తో కలుస్తున్న పరిస్థితి ఆల్మోస్ట్ ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు ఒరిస్సాలాగే తయారైపోయి మోదీకి ప్రశ్నించావు అనే దగ్గరికి వచ్చింది. మీరు జిఎస్టీ అది వచ్చినప్పుడు, కోవిడ్ అది వచ్చినప్పుడు ఒక దశలో హరీష్ రావు కొంతవరకు ఆర్థిక మంత్రిగా ఎంత రావాలి ఎంత రాలేదు ఇవి మాట్లాడడం, అప్పుడు కేరళ ఆర్థిక మంత్రిగా ఉన్న ఐజాక్ థామస్ ఐజాక్తో పాల్గొనడం చేశారు. జగన్ అప్పుడు కూడా పాల్గొనలేదు జగన్ ప్రభుత్వం. కానీ ఇప్పుడు హరీష్ రావు వాళ్ళు కూడా అంత చేయడం లేదు. శాసనసభలో కేటీఆర్ కొన్ని విమర్శలు బీజేపీ మీద చేస్తుంటారు, కానీ రాజకీయంగా వచ్చేసరికి కార్యాచరణలో బీజేపీని ఎదుర్కోవటం లేదు. ఇది బీజేపీ వాళ్ళకు కూడా ఇబ్బందిగా ఉంది. బీజేపీ వాళ్ళకి ఇబ్బంది ఏంటంటే, ఇప్పుడు బండి సంజయ్ చాలా తీవ్రంగా కేసీఆర్ మీద ఇక్కడ నిప్పులు కక్కుతూ ఉంటారు, కానీ కేసీఆర్ అమిత్ షాను 2 రోజుల్లో 3 సార్లు కలుసుకున్న తర్వాత ఇంకా బండి సంజయ్ ఎంత మాట్లాడితే మటుకు దానికి ఏముంది. వాళ్ళు చెప్తుంటారు, రాత్రి కూడా నాకు ఒక టీవీ చర్చలో బీజేపీ రాష్ట్ర ప్రతినిధి ఒక ఆయన కలిశారు, ఆయన చెప్తున్నారు లేదు కేంద్రంతో సంబంధాలు మీకు నిమిత్తం లేదు, మీరు రాష్ట్రంలో గట్టిగా పోరాడాల్సిందే. ఏపీలో కూడా అంతే, సోమవీర్రాజు ఏవో ప్రకటనలు చేస్తుంటారు, ఉపయోగం ఏమీ లేదు వీటి వల్ల. కాబట్టి బీజేపీ ఒక ద్వంద్వనీతి అనుసరిస్తుంటే ఈ 4 ప్రాంతీయ పార్టీలు ఆల్మోస్ట్ ఏకనీతి అనుసరిస్తాయి. ఏకనీతి అది బీజేపీకి అనుకూలత. ఒక్క కేసీఆర్ మటుకు రాష్ట్రంలో బీజేపీని ఎదుర్కోవాలి కాబట్టి కొంచెం అప్పుడప్పుడు బీజేపీ అంటుంటారు, కొంచెం కేటీఆర్కు ఎవరికి ఆ బాధ్యత ఇచ్చి. అంతకుమించి ఏమీ వెళ్తున్న పరిస్థితి లేదు. ఇప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నిక కూడా బీజేపీ టీఆర్ఎస్ మధ్యలో ఎన్నిక అనేదానికంటే ఈటెల రాజేందర్ కేసీఆర్ మధ్యలో ఎన్నిక అన్నట్టుగా ఎక్కువగా మారుతున్న పరిస్థితి తప్ప ఇంకోటి కాదు. ఇది రాష్ట్రాలకు, ఈ రెండు రాష్ట్రాలకు కానీ దేశంలో ఉన్న ఇతర రాష్ట్రాలకు కానీ శ్రేయస్కరం కాదు. కాదు, ఎటువంటి లబ్ధి ఉండదు, ఇలా ఉండదు. ఈ రాష్ట్రాల యొక్క ప్రత్యేకతలు పోయి రాష్ట్రాలకు కావాల్సినప్పుడు కాశ్మీర్ అవసరాలు ఒక విధంగా ఉంటాయి, తమిళనాడు అవసరాలు ఒక విధంగా ఉంటాయి, ఆహారంలో స్వయం సమృద్ధి లేని కేరళ అవసరాలు ఒక విధంగా ఉంటాయి, మంచు కొండల్లో ఉన్న ఇవి భారతదేశం చాలా పెద్దది కదా, ఒక ఉపఖండం అన్నారు దీన్ని. ఇంత వైవిధ్యభరితమైన దేశంలో రాష్ట్రాల హక్కులను కాపాడడం నిలబెట్టడం అన్నది చాలా చాలా ముఖ్యం. మీరు ఇంకొకటి కూడా గమనించవచ్చు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు లేకపోతే ప్రధాన కార్యదర్శులు ఉన్నవాళ్ళు ఓడిపోయిన వాళ్ళు వీళ్ళ మీద విచక్షణారహితంగా దాడులు జరుగుతాయి, హఠాత్తుగా ఏదో రైట్స్ జరుగుతాయి. దానికి కొనసాగింపు ఉంటుందా అంటే ఉండదు. ఎక్కువసార్లు ఇవి బీజేపీ ఇతర పార్టీల మీద జరుగుతుంటాయి. అవి ఎందుకు జరిగాయి, ఎక్కడికి పోయాయి, ఏమయ్యాయి, ముగింపు ఏముండదు. మళ్ళీ ఒక ఫైన్ మార్నింగ్ అందరం ఒక విషయం ఆలోచిస్తుంటే అక్కడ దాడి జరుగుతుంది. కాబట్టి ఒక ఏకపక్ష ధోరణి చాలా ఎక్కువగా నడుస్తున్న పరిస్థితుల్లో మరి మేము ఉద్యమాలు నడిపాము, మాకు ప్రజల్లో తిరుగులేని ఆధిక్యత ఉంది అని, కేసీఆర్ ఏమో అసలు రాష్ట్ర సాధనకే నాయకత్వం వహించి 2వ సారి వచ్చిన అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి, జగన్ ఏమో పాదయాత్రలు అవన్నీ చేసి 150 మంది, ఆయన ప్రభుత్వాన్ని ఎవరేమీ కదిలించలేరు కదా, ఆయన మీద కేసులు ఉన్నాయి, అదొక ఒత్తిడి ఉంటుందనే విషయం పక్కన పెడితే రాజకీయంగా ఆయనకు చాలా బలం ఉంది. అయినా సరే వీళ్ళిద్దరూ ఇలాగే ఉండటము, వీళ్ళిద్దరిని విమర్శించే చంద్రబాబు నాయుడు దేశంలో అతి సీనియర్ నాయకుడిని అని చెప్తుంటాడు, మరి అంత సీనియర్ నాయకుడు కూడా మోడీని కనీసం ఒక్కసారైనా మీరు చూడండి. ఇప్పుడు మనం ఇందాక విద్యుత్ శక్తి సంక్షోభం చర్చించాం, జాతీయ విధానంతో ముడిపడి ఉంది, అది ఏం మాట్లాడటం దాని గురించి. కాబట్టి కేంద్ర మిథ్యా అని ఎన్టీఆర్ అన్నట్టుగా కేంద్ర మిథ్యా రాష్ట్రాల్లో ప్రతిపక్షాలను ఎదుర్కోవడం, రాష్ట్రాల్లో మన అధికారాలు కాపాడుకోవడం,
ఇది ఒకటే సత్యం అన్నట్టుగా ఈ నాలుగు ప్రాంతీయ పార్టీలు మారడం వల్ల రాష్ట్ర ప్రజలకు పూర్తి అవగాహన కూడా రావట్లేదు. చర్చ కూడా చాలాసార్లు జాతీయ అంశాలు ఒక విధంగా చెప్పాలంటే మా ఎలక్షన్స్లో ప్రకాష్ రాజ్ బీజేపీ క్రిటిక్ కాబట్టి కొంచెమన్నా బీజేపీ అన్న చర్చలోకి వచ్చింది, కానీ లేకపోతే అసలు ఆ రాజకీయ విధానాలు చర్చకు కూడా రావట్లేదు రాష్ట్రంలో. చాలా విచిత్రమైన పరిస్థితి ఇది, మారాలి. తెలుగు రాష్ట్రాలు ఏంటంటే తెలుగు వాళ్ళు ఇక్కడ తెలంగాణ సాయుధ పోరాటము 40ల్లోనే స్వాతంత్రానికి ముందు జరిగింది. అక్కడ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రలో ఆంధ్ర ఉమ్మడి మద్రాసు రాష్ట్రం ఉండగా 100 ఏళ్ల కిందటే భాషా రాష్ట్ర సాధన ఉద్యమం కూడా జరిగింది. ఆ తర్వాత అనేక దశల్లో జాతీయ ఉద్యమంలో కానీ కమ్యూనిస్టు ఉద్యమంలో కానీ సంఘ సంస్కరణలో కానీ రాష్ట్రాల కోసం నిలబడడంలో కానీ నీలం సంజీవరెడ్డి రాష్ట్రపతి అయ్యాడండి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉమ్మడి రాష్ట్రం ముఖ్యమంత్రిగా చేసిన నీలం సంజీవరెడ్డి, పివి నరసింహరావు ఎలాంటి దిగ్గజాలు వచ్చారు. జైపాల్ రెడ్డి ఒక మాట అనేవాడు, నేను జాతీయ పార్టీకి చెందిన ప్రాంతీయ నాయకుడిని, ఎన్టీ రామారావు గారు ప్రాంతీయ పార్టీకి చెందిన జాతీయ నాయకుడు అనేవాడు. అది తెలుగు రాష్ట్రాల యొక్క ఎన్టీఆర్కి అందరూ సహకరించారు, చంద్రబాబు కూడా సహకరించారు కదా మాటకు వస్తే. కాబట్టి ఈ ప్రతిష్ట మసకబారుతుంది. మొన్న మన మసకబారడం అన్నట్టుగా తెలుగు రాష్ట్రాలు గట్టిగా నిలబడతాయి, కేంద్రం యొక్క ఏకపక్ష ధోరణులను నిలదీస్తాయి అనే ఒక వారసత్వము ఒక భావన ఉద్యమాల్లో ముందుంటాయనేది ఏది ఉందో అదైతే ఇప్పుడు పోతుంది. అవును, మీరు చెప్పినట్లు నిజంగా అటు ప్రతిపక్షం కానివ్వండి లేదంటే అధికార పక్షం కానివ్వండి, వాళ్ళ హోదాను కాపాడుకోవడానికి మాత్రం దానికే అవును ఇక్కడ స్థానికంగా ఈ రాష్ట్రాల్లో కాపాడుకోవటం అన్నది రాజకీయ ఉనికిని కాపాడుకోవడం అనేది ప్రధానమవుతుంది. ఉనికినో అధికారాన్నో తప్ప అంతకు మించి వెళ్ళటం లేదు. కాబట్టి ఈ పరిస్థితి మారాలని ప్రజలకైతే ప్రజలు అన్నీ గమనిస్తూ ఉంటారు కదా. కాబట్టి మళ్ళీ ఈ రాష్ట్రాలు తమ వంతు జాతీయ పాత్ర పోషించడానికి సిద్ధం కావాలి అని మనం ఉపరాష్ట్రపతి కాదు, ఉపరాష్ట్రపతి అనేది రాజ్యాంగ పదవి, రాజకీయ పదవి కాదు. రాజకీయ పోరాటానికి సంబంధించిన దాంట్లో వీళ్ళ పాత్ర ఏంటనేది మనం చూడాల్సి ఉంటుంది రాబోయే రోజులు. అది మీడియాకు కూడా చాలా పెద్ద ప్రశ్నగా వస్తుంది. ఇప్పుడు భారతంలో ధర్మరాజు పాత్ర ధర్మరాజు, విదురుడి పాత్ర విదురుడు, కృష్ణుడి పాత్ర కృష్ణుడు పోషిస్తేనే భారతం అవుతుంది. ఆ భారతమైనా ఈ భారతమైనా కానీ చూద్దాం అండి ఏ విధంగా ఉంటుందో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ గారు.